Hey guys, let me say you one thing. Learning in English is good, but learning in your mother tongue is fantastic. So welcome to all my medicos, let's dive in. Hello guys, today's topic of discussion is Ventus. Ventus forceps delivery అంటే దీని ఇంకో నేమ్ ఏమంటాం వాక్యూమ్ డెలివరీ అనమాట. ఇది మెయిన్గా మీకు గుర్తొచ్చేది ఎక్కడ చూసి ఉంటారు అంటే స్నేహితుడు మూవీలో చూసి ఉంటారు. ఓకే, దీంట్లో ఏంటంటే బేసికల్లీ ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఇది ఒక స్టైల్ ఆఫ్ వాక్యూమ్ క్లీనర్ టైప్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే వాక్యూమ్ డెవలప్ చేస్తుంది, దీనికి ఇన్స్ట్రుమెంట్కి ఫీటల్ స్కాల్ప్కి మధ్యలో వాక్యూమ్ డెలివర్ చేసి దాన్ని హోల్డ్ చేస్తుంది, విత్ హోల్డ్ చేస్తుంది, చేసి దాన్ని పుల్ చేస్తే అప్పుడు ట్రాక్షన్ చేస్తే ఫీటస్ అనేది డెలివర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూస్తే ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ డివైస్ డిజైన్డ్ టు అసిస్ట్ డెలివరీ బై క్రియేటింగ్ వాక్యూమ్. దేనికి మధ్యలో బిట్వీన్ ఇట్, ఐ మీన్ లైక్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద ఫీటల్ స్కాల్ప్. ఓకే, దీనికి ఫోర్సెప్స్కి డిఫరెన్స్ ఏంది అంటే ఫోర్సెప్స్లో దీంట్లో పుల్లింగ్ ఫోర్స్ వచ్చేసి క్రేనియంని డ్రాగ్ చేస్తుంది. ఓకే, క్రేనియం ఇట్లుంటాయి, ఫీటస్ది హెడ్ ఇట్లుంటాయి, ఇక్కడ మనం వెంట్యూస్ ఫోర్సెప్స్ ఇట్లుంటాయి, వెంట్యూస్ కప్ ఇట్లా పెడతాం, ఇక్కడ ప్రెషర్ వస్తుంది, దీన్ని పట్టుకొని పుల్ చేస్తుంది. అదే మనకి ఫోర్సెప్స్లో ఏమవుతుంది, పుల్లింగ్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది అంటే డైరెక్ట్గా బేస్ ఆఫ్ ది స్కల్, అంటే ఫోర్సెప్స్ ఇట్లుంటాయి. ఇది బేబీ అంటే ఇట్లా బేస్ ఆఫ్ ది స్కల్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తాం, ఇట్లా డ్రాగ్ చేస్తుంది. ఇది ఫోర్సెప్కి వెంటూస్కి డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ వచ్చేసి మాల్స్టామ్ అని, మాల్స్టామ్ ఈయన 1956లో దీన్ని ఆల్రెడీ ఇది వేరే అతను కనిపెట్టినాడు, కానీ తను రీఇంట్రడ్యూస్ చేసి పాపులరైజ్ చేసినాడు అనమాట. అప్పటి నుంచి దీని యూజేజ్ అనేది చాలా పెరిగింది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మెటాలిక్ కప్స్ యూజ్ చేసేవాళ్ళు, మెటల్ కప్స్ వాడేవాళ్ళు. దీనికి డెలివర్ చేసేందుకు ముందు మెటల్ కప్స్ని యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత సాఫ్ట్ కప్స్ లైక్ సిలికాన్ ఆర్ ప్లాస్టిక్ కప్స్, దీన్ని యూజ్ చేసింది ఎవరంటే ఫేమస్గా వైడ్గా వచ్చేసి మిటివ్యాక్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాన్స్టామ్ అండ్ మిటివ్యాక్ వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళు డిజైన్ చేశారు రెండింటిని. వీళ్ళు వచ్చేసి మాన్స్టామ్ డివైస్ వచ్చేసి ఎట్లుంటుందంటే ఇట్లా ఒక బాటిల్ లాగా ఉంటే, ఇది వాక్యూమ్ బాటిల్ అనుకోండి, ఇక్కడ పైన మానోమీటర్ ఉంటుంది అంటే ప్రెషర్ సెన్సార్ సెన్సిటివిటీ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా ఒక పంప్ ఉంటుంది వాక్యూమ్ పంప్ ఇక్కడ నుంచి ట్యూబ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ కప్ ఉంటుంది అన్నమాట. ఇది అయింది మాన్స్టామ్ది. అదే ఇది వచ్చేసి సింపుల్గా హ్యాండ్ హెల్డ్ పంప్ అనమాట. ఇది మిట్వ్యాక్ది సాఫ్ట్ కప్ యూజ్ చేస్తారు, ఇక్కడ సాఫ్ట్ కప్ యూజ్ చేసి ట్యూబ్ తర్వాత ఇక్కడ ఇట్లుంటుంది. ఇది ప్రెషర్ ఇక్కడ నుంచి, ఇక్కడ హ్యాండ్ పంప్, ఇది హ్యాండ్ పంప్ రైట్, ఇక్కడ నుంచి వాక్యూమ్ డెలివరీ అనేది సక్షన్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఇది ట్యూబ్, ఇక్కడ సిలికాన్ మెటీరియల్తో తయారై ఉంటుంది దీని కప్ వచ్చేసి, దీని వచ్చేసి మెటల్. ఓకే, ఇక్కడ సిలికాన్కి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే నార్మల్గా దీన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తామంటే దీన్ని ఫోల్డ్ చేసి, కప్ని ఫోల్డ్ చేసి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి అక్కడ పెడతాం అనమాట. అప్పుడు సిలికాన్ కప్ సాఫ్ట్ కప్ అయితే ఈజీగా బెండ్ అవుతుంది అండ్ ఈజీగా ప్లేస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది సిలికాన్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేసి స్కాల్ప్ ట్రామా కానీ చిగ్నన్ ఫార్మేషన్ అంటాం. చిగ్నన్ ఫార్మేషన్ వచ్చేసి ఇప్పుడు ఇది హెడ్ కదా, హెడ్ అనుకోండి, ఇప్పుడు ఇట్లా ప్రెషర్ ఇట్లా అప్లై చేసినాం దీనికి, తర్వాత ఇప్పుడు ఏమవుతుంది స్కాల్ప్ టిష్యూ అనేది ఇక్కడ ప్రెషర్ అనేది ఇట్లా వస్తుంది. సో ఓకే, ఇట్లా మనకు ఫేక్ సెఫల్ హెమటోమా లాగా అట్లా క్యాపెట్ సక్సిడేనియం లాగా ఫేక్ క్యాపెట్ సక్సిడేనియం లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఈ స్వెల్లింగ్ వచ్చేసి జస్ట్ టెంపరీ స్వెల్లింగ్ అంతే, ఇది వితిన్ ఫ్యూ అవర్స్ నార్మల్ రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ చిగ్నోన్. ఇది సిలికాన్ టిప్లో తక్కువ ఫామ్ అయ్యేందుకు ఛాన్సెస్, అదే మెటల్ టిప్లో వచ్చేసి ఎక్కువ ఛాన్సెస్ అనమాట. అదే ప్లాస్టిక్ కప్ ఉంటుంది అంటే సిలికాన్ ఆర్ ప్లాస్టిక్ కదా, అది కూడా సాఫ్టే, ఇది వచ్చేసి సేఫ్ ఉంటుంది, ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ దీని మెయిన్ యూజ్ ఏంటంటే రొటేషనల్ డెలివరీ, అంటే ఇప్పుడు ఫీటస్ వచ్చేసి అన్రొటేటెడ్గా కానీ మాల్ రొటేటెడ్గా కానీ ఉంది, దాన్ని ఆటో రొటేషన్ చేయాలి అంటే దానికి మనం వచ్చేసి యూజ్ చేసేది ప్లాస్టిక్ కప్ యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో 3 పార్ట్స్ ఏమేముంటాయి, ఫస్ట్ వన్ సక్షన్ కప్ రైట్, ఇది సక్షన్ కప్. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్,
ట్రాక్షన్ ఇదేంది దీనికి ట్యూబ్ అనమాట. నెక్స్ట్ వాక్యూమ్ జనరేటర్, ఇక్కడ వాక్యూమ్ జనరేటర్, అదే ఇక్కడైతే హ్యాండ్ పంప్ కాబట్టి ఇది వాక్యూమ్ జనరేటర్. అట్లా త్రీ పార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఇండికేషన్స్. ఇండికేషన్స్ వచ్చేసి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. మెటర్నల్, ఫీటల్ అండ్ అదర్స్. ఓకే, మెటర్నల్ వచ్చేసి ఫస్ట్ వన్. ఇప్పుడు మనం డెలివర్ చేయాలి అంటే మదర్ వచ్చేసి ఎక్స్పల్సివ్ ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఓకే, ఆ ఎక్స్పల్సివ్ ఎఫెక్ట్స్ కనుక ఇన్అడిక్వేట్ ఎక్స్పల్సివ్ ఎఫెక్ట్స్ ఇచ్చినా అప్పుడు డెలివర్ కాదు. కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ప్రెషర్ అప్లై చేసి ఎక్స్టర్నల్గా ట్రాక్షన్ యూజ్ చేసి బయటికి డెలివర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మెటర్నల్ ఎగ్జాస్షన్, అంటే ఇస్తుంది ప్రెషర్ ఇవ్వడానికి ట్రై చేస్తే లాస్ట్కి ఎగ్జాస్ట్ అయిపోతుంది మదర్ కంప్లీట్గా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్కడైతే ఎగ్జాస్షన్ ప్రెషర్స్ ఇవ్వకూడదు, లైక్ వాల్సాల్వా ప్రెషర్, వాల్సాల్వా ఇన్హిబిటెడ్. ఎగ్జాంపుల్కి వచ్చేసి కార్డియాక్ డిసీజెస్. నెక్స్ట్ హైపర్టెన్సివ్ క్రైసిస్. ఈ సిచ్యుయేషన్స్లో ఎక్కువ ఎక్స్పల్సివ్ ఎఫర్ట్స్ ఇవ్వకూడదు కాబట్టి ఇక్కడ కూడా మనం ఇవి వీటిని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫీటల్ వచ్చేసి ఇంట్లో ఫీటల్ హార్ట్ రేట్ డిక్రీజ్డ్ ఉన్నా లేకపోతే ఫీటల్ డిస్ట్రెస్ ఉన్నా ఇవ్వకూడదు. నెక్స్ట్ మేబీ ఫీటల్ కాంప్రమైజ్ ఉన్నా ఇవ్వకూడదు. ఓకే, ఫీటల్ హార్ట్ రేట్ తక్కువ ఉన్నా, ఫీటల్ డిస్ట్రెస్ ఉన్నా, ఫీటల్ కాంప్రమైజ్ ఉన్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా వచ్చేసి సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ప్రొలాంగ్ అయింది, చాలాసేపటి నుంచి సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ వచ్చేసి దాని మ్యాక్సిమం లిమిట్ టైం డ్యూరేషన్ వచ్చేసి దాటేసింది. అది దాటడం అంటే ఎన్ని గంటలు, నల్లి పేరాలో వచ్చేసి మోర్ దాన్ 2 అవర్స్ ఇన్ నల్లి పేరా. అదే మనకి దీంట్లో మల్టీ పేరాలో వచ్చేసి మోర్ దాన్ 1 అవర్, రైట్. అంతే, ఒకవేళ లేదు కార్డియాక్ డిసీజెస్ అట్లా ఉన్నాయి వాళ్ళలో కంటిన్యూస్గా సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ కంప్లీట్గా యూజ్ చేయకూడదు. అప్పుడు బ్రేక్ డౌన్ చేయాలి మనం, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ని మ్యాక్సిమం డిక్రీజ్ చేయాలి. అప్పుడు వచ్చేసి దీన్ని యూజ్ చేస్తాం, టు కట్ డౌన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ డ్యూరేషన్. ఓకే, టోటల్ మెటర్నల్ కాంప్లికేషన్స్, ఫీటల్ కాంప్లికేషన్ అండ్ అదర్స్. దీంట్లో మనం స్నేహితుడు మూవీలో చూస్తాం, ఏం చూస్తాం, మెటర్నల్ ఎగ్జాస్షన్. ఓకే, శ్వేత పుష్ అంటే తను పుష్ చేస్తుంది, లాస్ట్కి ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఇంకా నా వల్ల కాదని చెప్పి పడిపోతుంది, దాన్ని మనం మెటర్నల్ ఎగ్జాస్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇవి ఇండికేషన్స్ కదా, కాంట్రాఇండికేషన్స్ ఏంటి? కాంట్రాఇండికేషన్ స్పెసిఫిక్గా వెంటూస్కి ఏంటి అంటే ఎనీ ప్రెజెంటేషన్, అంటే వర్టెక్స్ కాకుండా, వర్టెక్స్ అంటే హెడ్ ప్రెజెంటేషన్ ఉంటుంది కదా, ఆ హెడ్ కాకుండా ఇంకా వర్టెక్స్ కాకుండా ఎనీ ప్రెజెంటేషన్ లైక్ ఫేస్, బ్రీచ్, దాంట్లో ఎక్కడ మనం యూజ్ చేయలేం వెంటూస్ని, ఓన్లీ డైరెక్ట్ స్కాల్ప్ మీద మాత్రమే పెడతాం దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీటమ్ ఫీటస్, అంటే లెస్ దెన్ 34 వీక్స్, రైట్. అంటే 34 వీక్స్ ఉన్న ప్రీటమ్ ఫీటస్లో ఇక్కడ ఇంకా కంప్లీట్గా డెవలప్ అయి ఉండదు, ఇంకా స్ట్రెంగ్తన్ అయి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం ఛాన్స్ ఉండదు, స్కాల్ప్ ఎవల్స్ అయిపోవచ్చు, లేదంటే సబ్అపెన్యూరిటిక్ హెమరేజ్ రావచ్చు. ఓకే, సక్షన్ ఉంటే అక్కడ వెజిల్స్, ఎమిషరీ వెయిన్స్ కానీ బ్రేక్ డౌన్ అయ్యి మనకి హెమరేజ్ అన్న ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కోయాగ్యులేషన్ డిజార్డర్స్, అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంది అంటే డెఫినెట్గా కాంప్లికేషన్ ఉన్నట్టే కదా. అంటే నెక్స్ట్ ఇక్కడ చెప్పినట్టు ప్రీటమ్ ఫీటస్లో హెమరేజ్ ఫామ్ అయినట్టు ఇక్కడ ఇంకా ఛాన్సెస్ హెమరేజ్ ఫామ్ అవ్వడానికి. నెక్స్ట్ మ్యాక్రోజోమియా. మ్యాక్రోజోమియా ఉందంటే ఎలాగో బేబీ బయటికి రాదు, మళ్ళీ మనం ప్రెషర్ చేసి అప్లై చేసినాం అంటే అది కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా కాంట్రాఇండికేషన్స్ వచ్చేసి నాట్ ఓన్లీ స్పెసిఫిక్ టు వెంటూస్ అనమాట, ఫోర్సెప్స్లో కానీ ఎక్కడైనా కూడా యూజ్ చేయింది ఎక్కడ అంటే ఇంకా ఫీటస్ అన్ఎంగేజ్డ్ ఉంది, అంటే ఎంగేజ్ అవ్వలేదు, నాట్ ఎంగేజ్డ్ ఫీటస్ హెడ్ అనమాట, నాట్ ఎంగేజ్డ్ హెడ్. నెక్స్ట్ వచ్చేసి సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ ఉంది, ఆబ్వియస్గా ఉంది ఖచ్చితంగా, అంటే డెఫినెట్గా అది చాలా రిస్క్ ఫ్యాక్టర్, మనం డెలివర్ చేయకూడదు వెజినల్ డెలివరీ. సో ఇదొకటి ఇప్పుడు చేయకూడదు, సిపిడి ఉన్నప్పుడు చేయకూడదు. నెక్స్ట్ ఒకవేళ పేషెంట్ రిఫ్యూజ్ చేసిందంటే, పేషెంట్ రిఫ్యూజల్. నెక్స్ట్ బ్లీడింగ్ డిజార్డర్స్ లైక్ హీమోఫీలియా అట్లా ఉంది అంటే ఆ కండిషన్స్లో కూడా మనం చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అడ్వాంటేజెస్. ఓకే, అన్నీ బాగానే ఉంది కానీ అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు చేయాలి ఇది? అడ్వాంటేజెస్ వచ్చేసి ఫస్ట్ అన్రొటేటెడ్గా ఉన్నా లేదా మాల్ రొటేటెడ్ అయినా దీంట్లో వచ్చేసి ఆటో రొటేషన్ వస్తుంది. ఓకే,
ఆటో రొటేషన్ ఇచ్చి బేబీని ఈజీగా డెలివరీ అయ్యేటట్టు చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోర్సెప్స్లో వచ్చేసి ఇంక ఇక్కడ ఎట్లుంటుంది వెజ్ బేబీ ఇట్లుంది అంటే నార్మల్గా ఫీటస్ ఇట్లుంది అనుకుందాము. ఓకే ఇది హెడ్ కదా, నార్మల్ ఫోర్సెప్ డెలివరీ ఎట్లుంటుంది? ఓకే ఇట్లా వచ్చేసి దీన్ని క్యాప్చర్ చేస్తుంది రైట్. ఇక్కడ ఏమైంది, స్పేస్ అనేది ఇక్కడ ఇక్కడ స్పేస్ అనేది ఇది ఎక్కువ ఆక్యుపై చేసింది ఫోర్సెప్లో. కానీ దీంట్లో వచ్చేసి ఎట్లుంటుంది వెంట్యూస్లో, జస్ట్ ఇక్కడ ఒక కప్ విత్ హోల్డ్ చేస్తాము, నెక్స్ట్ దీని నుంచి ట్రాక్షన్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ స్పేస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ జెనిటల్ లాసరేషన్స్ కానీ మెటర్నల్ ట్రామా కానీ ఉండదు. నెక్స్ట్ ట్రాక్షన్ ఫోర్స్ ఇక్కడ వచ్చేసి లెస్ ఫోర్స్ అదే కంపేర్ టు ఫోర్సెప్స్ అనమాట. తర్వాత అనల్జీషియా ఇక్కడ తక్కువ యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే ఇక్కడ వచ్చేసి జస్ట్ యుడెనల్ బ్లాక్ ఇచ్చిన అండ్ పెరినియల్ ఇన్ఫిల్ట్రేషన్ వచ్చినా సరిపోతుంది, అంతేగాని లోకల్ రీజనల్ అనస్థీషియా నెక్స్ట్ జనరల్ అనస్థీషియా వరకు వెళ్ళే పని లేదు. కానీ ఫోర్సెప్స్లో మనం వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి పెల్విక్ ఫ్లోర్, మెటర్నల్కి పెల్విక్ ఫ్లోర్కి డ్యామేజ్ని రెడ్యూస్ చేస్తుంది, పెరినియల్ ఇంజ్యూరీ రెడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా లోపలికి వెళ్ళట్లేదు కదా, ఓన్లీ బయట మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు అవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ మార్టం మెటర్నల్ డిస్కంఫర్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే పేషెంట్ ఇది మదర్కి వచ్చేసి ఎటువంటి ఇంజ్యూరీ ఉండదు కాబట్టి తర్వాత మదర్కి ప్రాబ్లం అనేది ఉండదు, కానీ అక్కడ చూస్తే ప్రాబ్లం ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఈజీ టు లర్న్ కంపేర్ టు ఫోర్సెప్స్. ఫోర్సెప్స్కి చాలా మెనోవర్స్ ఉంటాయి, అవన్నీ చేసేది ఉంటుంది అనమాట టోటల్గా. ఇప్పుడు ఆఫ్టర్ హెడ్ డెలివరీ ఆఫ్టర్ బ్రీచ్ డెలివరీ హెడ్ని చేయాలి అంటే మనం పైపర్స్ ఫోర్సెప్స్ని యూజ్ చేస్తాము, అక్కడ చాలా మనోవర్స్ యూజ్ చేసి దాన్ని బయటికి తీసుకురావాలి. కానీ ఇక్కడ వచ్చేసి నథింగ్ లైక్ దట్, జస్ట్ ప్రెషర్ అప్లై చేయాలి అండ్ ఈజీ టు లర్న్ అంటున్నాడు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఈజీ టు లర్న్ అంటున్నావు ఎట్లా అంటే ఐ సేవ్ నో ప్రొసీజర్. ఓకే ఫస్ట్ ప్రొసీజర్ అంటే నాట్ ఓన్లీ దిస్ అనమాట, ఎనీథింగ్కి మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రిలిమినరీ స్టెప్స్ ఏంటి, ప్రిలిమినరీ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి అనస్థీషియా వేయాలి, డెఫినెట్ ఆబ్వియస్లీ. దీంట్లో ఏమి ఇస్తాం, ఇందాక చెప్పిన ప్యూడెండల్ బ్లాక్ ఇస్తాము, పెరినియల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇస్తాం, దీంతో 1% లిగ్నోకైన్ రైట్, 1% లిగ్నోకైన్తో ఇస్తాం. దాని తర్వాత లిథోటమీ పొజిషన్లో ఉండమంటాం పర్సన్ని. తర్వాత సర్జికల్ అసెప్సిస్ అంటే స్టెరైల్గా మెయింటైన్ చేయాలి కండిషన్ అనేది. ఓకే బ్లాడర్ని ఎంప్టీ చేయాలి, ఒకవేళ పేషెంట్ అన్కాన్షియస్ పేషెంట్ అయితే క్యాథెటరైజ్ చేసి దాన్ని తీసేస్తాం అనమాట. ఓకే అదే ఒకవేళ పేషెంట్ కాన్షియస్లోనే ఉన్నాడు అంటే నార్మల్గా వెళ్ళి బ్లాడర్ ఎంప్టీ చేసుకొని రమ్మని చెప్తాము. నెక్స్ట్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఇక్కడ స్పెసిఫిక్గా వెంట్యూస్లో వచ్చేసి వెంట్యూస్ ప్రొసీజర్ వచ్చేసి అది ప్రిలిమినరీ స్టెప్స్, దేనికైనా జనరల్ అది. అదే దీంట్లో స్పెసిఫిక్గా వెంట్యూస్లో వచ్చేసి ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ని అసెంబుల్ చేసుకుంటాం. అసెంబుల్ చేసుకున్న తర్వాత ప్రెషర్ని ఒకసారి టెస్ట్ చేస్తాం, ఓకే కరెక్ట్ ఉందా లేదా ప్రెషర్ అని చెప్పి. తర్వాత డైరెక్ట్ మదర్ మీదకి ఇస్తాం. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ద కప్. ఓకే ఫస్ట్ కప్ అప్లికేషన్ చెప్పే ముందు జస్ట్ ఇది మ్యాన్ చేసుకోండి. ఇప్పుడు ఇది స్కాల్ప్. ఓకే సుపీరియర్ వ్యూ నుంచి చూస్తున్నాం స్కాల్ప్ ఇది. ఇదేంటి యాంటీరియర్ ఫ్రంట్ అనలే, ఇది పోస్టీరియర్ ఫ్రంట్ అనలే. ఓకే ఇక్కడ బిట్వీన్ దిస్ అనమాట, ఈ రెండింటికి మధ్యలో ఫ్రమ్ యాంటీరియర్ ఫ్రంట్ అనలే 6 సెంటీమీటర్స్, పోస్టీరియర్ ఫ్రంట్ అనలే 3 సెంటీమీటర్స్. దిస్ పాయింట్, ఈ పాయింట్లో మనం అప్లై చేస్తాం దీన్ని ఫోర్సెప్స్ వెంట్యూస్ ఫోర్సెప్స్ని. దీన్నే మనం వచ్చేసి ఏమంటాం అంటే ఫ్లెక్షన్ పాయింట్ ఆర్ పైవట్ పాయింట్ అంటాం. ఫ్లెక్షన్ పాయింట్ ఆర్ పైవట్ పాయింట్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ యూజ్ చేస్తే అది ఫ్లెక్షన్ని నెక్స్ట్ స్మాలర్ డయామీటర్ ఫ్లెక్స్ చేస్తుంది, బేబీని ఫ్లెక్స్ చేసిన తర్వాత స్మాలర్ డయామీటర్ అంటే ఫేస్ వచ్చేసి ఈజీగా డెలివర్ అవ్వడానికి, హెడ్ వచ్చేసి ఈజీగా డెలివర్ అవ్వడానికి మనం లీస్ట్ డయామీటర్ని ఎంగేజ్ చేస్తుంది అనమాట మదర్ పెల్విస్తో. ఓకే సో ఈ ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర మనం దీన్ని కప్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే దీన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తామంటే ఫస్ట్ పెరీనియంని విత్డ్రా చేస్తాం,
కిందికి విత్డ్రా చేస్తాం. దేంతో రైట్ హ్యాండ్తో యూజ్ చేస్తున్నాం అంటే లెఫ్ట్ హ్యాండ్ టూ ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ టూ ఫింగర్స్తో పెరీనియంను వచ్చేసి కిందికి విత్డ్రా చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎక్కడ ఫ్లెక్షన్ పాయింట్ ఆర్ పైవట్ పాయింట్ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తాం. అండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కప్కి నాబ్ ఉంటుంది కదా, నాబ్ వచ్చేసి ఆక్సిపుట్ డైరెక్షన్లో ఉండాలి, టువర్డ్స్ ఆక్సిపుట్ ఉండాలి నాబ్ మాత్రం. ఓకే, అప్పుడు మనకి డిగ్రీ ఆఫ్ రొటేషన్ ఎంత ఉంది అనేది ఆ నాబ్ వల్ల మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ప్రెషర్ ఎంత యూజ్ చేయాలి. ఉండకూడదు, సీరియస్లీ 0.5కి మించి ఉండకూడదా? లెట్స్ సీ. ఫస్ట్ ప్రెషర్ వచ్చేసి ఇనీషియల్గా మనం ఎంత ఇవ్వాలి అంటే ప్రెషర్ వచ్చేసి 0.2 kg/cm². ఓకే, ఈ ప్రెషర్ని మనం ఇనీషియల్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన తర్వాత 2 మినిట్స్ ఈ ప్రెషర్లోనే మెయింటైన్ చేయాలి. తర్వాత దీని తర్వాత 0.1 kg/cm² రైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంటిల్ 0.8 kg/cm². 0.8 kg/cm² రీచ్ అయ్యేంత వరకు ఎవ్రీ మినిట్ 0.1 kg/cm² ప్రెషర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 0.8 kg/cm² రావడానికి ఎంతసేపు పడుతుంది? ఇక 2 మినిట్స్ ప్లస్ ఎయిట్ ఇంక్రీజ్ చేయాలి 2 తర్వాత. సో టోటల్ కలిపి అరౌండ్ 8కి ఇంక్రీజ్ చేయాలి కాబట్టి 10 మినిట్స్ పట్టే ఛాన్స్ ఉంటుంది. టోటల్ 10 మినిట్స్ వస్తుంది. ఇక్కడే మనకు ఏమంటారు, మనం యూజ్ చేసేదాన్ని బట్టి టెక్నిక్ని బట్టి చిగ్నన్ ఫార్మేషన్ ఉంటుంది. చిగ్నన్ అంటే టెంపరీ స్వెల్లింగ్ రైట్, అది తర్వాత విత్ ఇన్ అవర్స్లో తగ్గిపోతుంది. నెక్స్ట్ డైరెక్ట్ ట్రాక్షన్ పెట్టి డెలివరీ చేయడమే. ఇది ఇంత సింపుల్గా అయిపోతుంది అనమాట, జస్ట్ ఇంట్రడ్యూస్ చేయడము, నెక్స్ట్ ప్రెషర్ని మనం ప్రెషర్ ఎంత ఉంది అనేది మెయింటైన్ చేసుకుంటూ రావడము, ట్రాక్షన్ చేయడం. ఇది సింపుల్. కాకపోతే చిన్నది ఏంటంటే ట్రాక్షన్ ఎలా చేయాలి, ట్రాక్షన్లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ రైట్ యాంగిల్ మెయింటైన్ చేయాలి. ఓకే, ట్రాక్షన్ మస్ట్ బి రైట్ యాంగిల్ టు ద కప్ అనమాట. కప్ పెట్టిన తర్వాత దానికి రైట్ యాంగిల్లో మనం యూజ్ చేయాలి ట్రాక్షన్ని. నెక్స్ట్ ట్రాక్షన్ ఎట్లా ఉండాలంటే సింక్రనస్ విత్ యూటరైన్ కాంట్రాక్షన్స్ ఉంటాయి కదా, దానికి ఆపోజిట్ చేయకూడదు మనం, సింక్రనస్ ఉండాలి దాంతోపాటి. నెక్స్ట్ బిట్వీన్ యూటరైన్ కాంట్రాక్షన్స్ వచ్చేసి మనం రిలీజ్ చేయాలి ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలంటే టోటల్ ఒక హ్యాండ్తో వచ్చేసి ట్రాక్షన్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ హ్యాండ్తో వచ్చేసి మనం విత్ 2 ఫింగర్స్ లైక్ సెకండ్ హ్యాండ్ ఫింగర్స్తో వచ్చేసి ట్రాక్షన్ కప్ ఉంటుంది కదా, ఆ కప్ దగ్గర మనము కరెక్ట్ యాంగిల్ ఉందా లేదా, రొటేషన్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద హెడ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆపరేటివ్ వెజినల్ డెలివరీ అంటే నాట్ ఓన్లీ దిస్ వన్ ఆర్ ఫోర్సెప్స్ అండ్ ఎవ్రీథింగ్, మనం వెజినల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తే ఆపరేటివ్ వెజినల్ డెలివరీ మ్యాక్స్ 3 అటెంప్ట్స్, ఆఫ్టర్ 3 అటెంప్ట్స్ కూడా ఇంకా ఇది ఏమంటారు డెలివరీ ఇమ్మినెంట్ కాలేదు, డెలివరీ కన్ఫామ్గా కాలేదు అంటే యూ షుడ్ విత్డ్రా, మనం చేయకూడదు ఇంకా. అంటే ఇంతకుముందు ఏం ఫాలో అయ్యాలంటే ఫోర్సెప్ ఫెయిల్ అయినా వెంటూస్ మళ్ళీ ట్రై చేద్దాం అనే అట్లా ఉండేది రూల్, కానీ రీసెంట్గా వచ్చేసి దీన్ని చేంజ్ చేసి ఏదైనా ఫెయిల్ అయింది 3 టైమ్స్ ఫెయిల్ అయింది అంటే కరెక్ట్ టెక్నిక్ యూజ్ చేసి 3 టైమ్స్ ఫెయిల్ అయింది అంటే ఇట్ ఇస్ కాంట్రాఇండికేటెడ్, ఇంకా చేయకూడదు దాన్ని. ఓకే, నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ బేబీ డెలివర్ అయ్యింది అన్న వెంటనే మనం వచ్చేసి ప్రెషర్ని రిలీజ్ చేయాలి. ఓకే, వ్యాక్యూమ్ వచ్చేసి రిడ్యూస్ చేయాలి. ఎట్లా అంటే స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ రిలీజ్ చేయాలి అంతే. స్క్రూ రిలీజ్ చేస్తే వెంటనే ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఏముంటుంది మెటర్నల్కి, ఫస్ట్ మెటర్నల్కి చూసుకుంటే మెటర్నల్లో కంపేర్ టు ఫోర్ స్టెప్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది, కానీ మనం ఇక్కడ నార్మల్గా డెలివర్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, మనం సక్షన్ పెడతాం కదా, ఇట్లా సక్షన్ పెట్టినప్పుడు ఓన్లీ ఫీటల్ హెడ్ మాత్రం ఎంగేజ్ అవ్వాలి, అంతేగాని సర్వైకల్ టిష్యూ కానీ వెజైనల్ టిష్యూ కానీ దీని లోపలికి ఎంగేజ్ అయింది అంటే అప్పుడు మళ్ళీ మెటర్నల్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక్కటి కనుక మనం చూసుకుంటే ఇంకా మనకు మెటర్నల్ కాంప్లికేషన్స్ అనేవి ఏముండవు, మదర్కి ప్రాబ్లం అంటూ ఏముండదు, డైరెక్ట్గా ఫీటస్ని తీసేస్తాం అంతే, ఎందుకంటే మదర్కి కాంటాక్ట్ ఉండదు అసలు. ఓకే, అదొక్కటి కేర్ తీసుకోవాలి మనం.
ఒకవేళ ఫోర్సెప్స్ యూజ్ చేసి మళ్ళీ దీన్ని ఫోర్సెప్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వెంట్యూస్కి వచ్చిన తర్వాత అయితే అప్పుడు మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. లేదా దీని తర్వాత అది చేసిన ఫోర్సెప్స్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే అప్పుడు మళ్ళీ మెటర్నల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో మెటర్నల్లీ ఇన్వాల్వ్ కాకుండా మనం ఏం చేసినా ఇదొక్క కేర్ తీసుకుంటే మెటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి వెంట్యూస్లో ఉండవు అనమాట, రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ. అదే నియోనెట్కి వచ్చేసి మనం డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నది దేనికి, నియోనెట్కి, డైరెక్ట్ స్కాల్ప్కి. కాబట్టి స్కాల్ప్కి సింపుల్గా చెప్పచ్చు, స్కాల్ప్కి ఏమవ్వచ్చు, అబ్రేషన్ అవ్వచ్చు, ఓకే, లేదా స్లఫింగ్ అవ్వచ్చు, ప్రెషర్ ఎక్కువైతే స్లఫింగ్ ఆఫ్ స్కాల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ సెఫల్ హెమటోమా, ఇప్పుడు ఎమిషరీ వెయిన్స్ ఉంటాయి కదా, ఆ ఎమిషరీ వెయిన్స్ మనకి రప్చర్ అయినా అప్పుడు వచ్చేసి సెఫల్ హెమటోమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చెప్పినట్టు సబ్ ఎపోన్యూరోటిక్ హెమరేజ్, అంటే సబ్గ్లియల్ హెమరేజ్ అనమాట. ఇది సూచర్ లైన్స్కి లిమిటెడ్ ఉండదు, స్ప్రెడ్ అయిపోతుంది, ఓకే, ఎందుకంటే ఇది సబ్పెరియోస్టల్ కాదు కదా లోపల కాబట్టి ఇది. నెక్స్ట్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి రెటినల్ హెమరేజ్, అంటే ఇట్ ఇస్ టెంపరీ, నాట్ లాంగ్ టర్మ్ ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి జాండీస్, ఓకే. ఇవి కాంప్లికేషన్స్. దిస్ కంప్లీట్ అబౌట్ వెంట్యూస్ ఫోర్సెప్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Yes guys, I think you learned something from this video. If yes, please like, share and comment. If subscribe, will greatly be appreciated.